లాస్ట్ ఇయర్ విక్టరీ వెంకటేష్ రెండు సినిమాల్లో నటించారు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత F3 సినిమాతో థియేటర్స్ లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు వెంకీ మామ. May 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత వెంకీ చేయబోయే కొత్త చిత్రంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్తో వెంకటేష్ సినిమా చేయనున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ తరుణ్ భాస్కర్ లతో సినిమాలు చేయాల్సి ఉన్నా ఇంకా ఫైనల్ కాలేదు. అవన్నీ కూడా చర్చల దశల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేష్ నెట్ఫ్లిక్స్ కోసం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. రానా కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాత వెంకీ కొత్త చిత్రాన్ని పట్టలెక్కించబోతున్నాడు. అయితే అది త్రివిక్రమ లేదా తరుణ్ భాస్కర్ తో కాదు, జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తో మూవీ చేయబోతున్నాడట. ఇటీవల అనుదీప్ వెళ్ళి వెంకీకి కథ వినిపించి ఇంప్రెస్ చేశాడట. ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళ హీరో శివకార్తికేయంతో తెలుగు తమిళ బైలింగువల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే వెంకీని డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.